సరే నా నిర్మాత నష్టం లేదు జరగదు బ్లాక్ బస్టర్ అయింది నథింగ్ లైక్ దాట్ ఇంకా వాళ్ళు వాళ్ళ ఇష్టం అది వాళ్ళు మహా సంతోషపడితే మాకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు కాదను తీసుకుంటాం సో ఇది ప్రతి ఒక్కళ్ళు పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి సీనియర్ డైరెక్టర్స్ కానీ ఇంకోళ్ళు కానివ్వండి కొంతమందికి చెల్లుతుంది ఎస్ వాళ్ళు తీసినా సరే ఎంతో తీస్తారు ఆ ఉన్నదాన్ని మళ్ళీ పార్ట్ టూగా కూడా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు అలాగే మణి శర్మ తను 100 రోజుల్లో 2 సినిమాలు తీశారు మండత్రం గారు ఆ పిఎస్ 1 పిఎస్ 2 మ్యాట్ ఉంది అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను అలాగే బాహుబలి వాళ్ళు అలా తీశారు అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను అవన్నీ ఓకే బట్ కావాల్సిన మేరకు మీరు కుదించుకుని ఆలోచించుకుని రాస్తున్నప్పుడే విజువలైజ్ చేసుకుని రాసుకుంటున్నప్పుడే ఎడిటింగ్ చేసుకుని ఇన్ని క్రాఫ్ట్లు డైరెక్టర్కి ఉండాలి ఉంటే ఫైన్ ఎయిట్ నేను మాస్టర్ చెప్తారు తీసేసి పెడదాం సార్ అంటారు వీళ్ళని కాదు కొంతమంది లేదు ఈ షార్ట్ వస్తుంది ఇంత లెంగ్త్ సరిపోతుంది ఈ షార్ట్ కోసం మళ్ళీ ఎగ్గైన్ చేస్తుంటే ఆర్టిస్ట్ ఒళ్ళు హోనం అయిపోతుంది అలాగే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది ఎంత టైం వేస్ట్ అయిపోతుంది కాదు కదా ఎడిటింగ్లు ఇచ్చాలి ఓకే 2 యాంగిల్ మార్చండి అటు తీసుకోండి అలా తీసుకుంటే ఆర్టిస్ట్కి కంఫర్టబుల్ ప్రొడ్యూసర్కి కంఫర్టబుల్ డైరెక్టర్ విత్ ఇన్ డేస్లో టైం తీస్తుంటు సినిమా తీస్తుంటుంటుంది మీరు ఇది ప్రతి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇది సో కొంచెం క్లాస్ ఎక్కువ పెరిగాను అనుకుంటా సో ఇది ప్రొడ్యూసర్స్ బతకాలి ప్రొడ్యూసర్స్ నిలదొక్కుకోవాలి వాళ్ళు ఉంటేనే ఈ రోజున మనందరం బాగుంటాం మనం ఇంత డబ్బు తీసుకుంటున్నామంటే అది నిజంగా వాళ్ళందరూ బాగుంటేనే వాళ్ళు బాగుంటే ఎక్కడికో వెళ్ళటం మనకే ఇస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ప్రత్యేకించి నేను ఆ బడుగు జీవులు ఆ కళాకార్మికులు చిన్న స్థాయి వాళ్ళ గురించే నేను వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబీ ఎవరెవరికైతే ధన్యవాదాలు చెప్పాడో అందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నా తమ్ముడు లేకపోయి ఉంటే ఈ సినిమా తనకి డేట్లు కుదరకపోయి ఉంటే నిజం చెప్తున్నాను సెకండ్ హాఫ్లో ఇంత అందం ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు ఆర్థర్ విల్సన్ గారు ఒక మాట అన్నారు సార్ ఏంటి సార్ అది నేను అప్పుడు పాత్రకే అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను మీరు నాకు తెలిసి ఎక్కడ గ్లిజర్ని పెట్టుకుని చేయలేదు మీరు అక్కడే ఉన్నాం మేము అంతా చూస్తూనే ఉన్నాం కదా గ్లిజర్ని పెట్టుకోలేదు తర్వాత మీ కళ్ళు నేను కెమెరాలో కాకుండా టీవీ మన స్క్రీన్లో చూస్తుంటే కళ్ళు ఆర్ద్రతోటి తడితడితడిగా ఉన్నాయి మీకు చెమ్మగా వచ్చేస్తే లోపల కారుతాయంటే నేను అన్నాను నేను ఎందుకు గ్లిజర్ని పెట్టుకోలేదంటే ఆర్ద్ర విల్సన్ గారు ఎదురుగా ఉన్నది నా తమ్ముడండి నా తమ్ముడు చెప్పాను అందరితో ఆ తమ్ముడు వాడు నిస్సత్తుగా ఉంటూ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అంటుంటే వీడియోరా అంటుంటే నాకు ఇప్పుడు వస్తున్నాడు ఎదువండి అంత నా తమ్ముడు అలా అయిపోతూ వాడిని పోగొట్టుకుంటున్నాను వాడిని బతికించుకోవాలి అనే థాటు నింపుకున్నానండి అందుకనే ఆ సీన్లో నాకు లేవు నేను గ్లిజర్ని పెట్టుకోలేదు ఏడుస్తూనే ఉన్నాను అవి నిజంగానే తుడుచుకుంటున్నాను వాడి దగ్గర లాక్కుంటున్నాను రే కొట్టే కదా నేను సరిపోలేదన్నా ఇంకా గట్టిగా కొట్టు అంటాడు సో వాడిని కొట్టి చేసిన తర్వాత తను చేసిన పెర్ఫార్మెన్స్ అది చేసిన ఓన్ చేసుకుని నేను ఇచ్చిన రియాక్షన్స్ అవి చూసి ఆర్థర్ విల్సన్ లాంటి వాళ్ళు మెల్ట్ అయిపోయి ఎన్నో సార్ అది షూటింగ్ పండం పోదు దానికి తెలియలేదు సార్ అప్పుడు స్క్రీన్ మీద పాత్ర ఎన్నో పండుగ కదా సార్ అంటుంటే అలాంటి కాంప్లిమెంట్స్ చాలు మా ఇద్దరికి అది రవి కాకపోతే నాకు వచ్చేది కదా నేను చెప్పడం కోసం చెప్తాను సో రవి ఈ సినిమా అనేది సో పవర్ఫుల్ అది కోరుకుంటుంది అయ్యా నాకు చిరంజీవి కావాలి నాకు రవితేజ కావాలి వాళ్ళకి బాబీ కావాలి వాళ్ళు కావాలి తండ్రి అంటే ప్రొడ్యూసర్స్ ఎస్ఆర్కి ఏం చేయరు కోరుకుంటుంది నువ్వో నేనో కాదు సబ్జెక్ట్ కోరుకుంటుంది అది అయిపోయింది అంతే వచ్చేసింది ఏం మాస్టర్లు అండ్ అసలు ఇంకా నేను మళ్ళీ అంటే అంత మాట్లాడిస్తాను అనుకుంటున్నా మళ్ళీ మా దేవి గురించి ఇంటర్వెల్లో ఆ ఎపిసోడ్లో చించాడండి ఏమి పూర్ణగాలు తెప్పించి చేశాడు మా ఇంట్లో ఎన్నిసార్లు ఆ సాంగ్ వేసుకుని డ్యాన్స్ వేసాము మనందరం అవును చేసామంటే అంత ఇదిగా సో రవి స్టిల్ తీసుకోండి నెక్స్ట్ పిక్చర్ ఉపయోగపడుతుంది Oh.
ఒక్కొక్కసారి ఇక చాలే ముగిద్దాం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనసు ఇంకా అనర్గణంగా మాట్లాడాలి అనిపిస్తుంటుంది. ఇంకా బోల్డ్ అండ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఆల్మోస్ట్ 115 రోజులు చేసాం. ఎన్ని ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్. నాన్నగారు ఇంకేం ఫంక్షన్ ఉంది, ఇంకెన్నిసార్లు మాట్లాడిస్తారు నాతోటి, ఏంటది చాలు చాలే ఇప్పుడు మాట్లాడింది అంత తక్కువ మాట్లాడారా ఏంటి, ఓ చాలు చాలు మీరు ఇచ్చిన డబ్బులకి మాట్లాడింది ఎక్కువే. ఏ ఇదే బాగలేదే, ఏ ఒక 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 పరిస్థితి ఇచ్చి రెండు అంటే కుదరదు. ఇంకేం ఫంక్షన్ ఉంది, ఎందుకు ఏం చేసుకోను ఆల్రెడీ. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ అన్నారు, ఇది అంటే ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడం అని నేను అడిగాను. మరి అంతే కదా, నేను వాళ్ళు ఆదరించాను, చాలా పొరపాటు ఇది. ఆడియన్స్ మనం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, ఇంత గొప్ప సినిమా ఇచ్చాము బ్లాక్ బస్టర్ ఇచ్చామని వాళ్ళే మనకు థ్యాంక్స్ చెప్తున్నారు, దానికి ఎగ్జాంపుల్ బాబీయే. సో మంచి సినిమా మాకు ఇవ్వండి రా బాబు, మీరు మాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, దాన్ని ఆదరించడం మాకు తెలుసు. మంచి కంటెంట్ ఇచ్చామని వాళ్ళు ఆదరించారండి. ఇలాంటి కంటెంట్ ఇచ్చేందుకు ఈ చిత్రం యూనిట్కి, డైరెక్టర్కి, ఆర్టిస్ట్కి మా థ్యాంక్స్ అంటూ ప్రజలు మనకు చెప్తున్నారు, దానికి మనం శిరస్సు వచ్చి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మీ థ్యాంక్స్కి థ్యాంక్ యూ అని చెప్పాలి. మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, కరెక్ట్గా చెప్పుకుంటున్నాం. మన దగ్గర పనిచేసిన వాడు, ఈ స్థాయికి సినిమాని తీసుకొచ్చిన వాళ్ళు, మన వెనకాల పనిచేసినటువంటి కార్మికులు వేగుని చెప్పుకుంటున్నాం, చెప్పుకోవాలి. సో ఇలాంటి నిర్మాతలు నాకు దొరికినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ సినిమా గట్టిగట్టి చేసేస్తానేమో, కానీ మిగతా వాళ్ళు కూడా చేయాలి కదా, కొంచెం గ్యాప్ ఇద్దాం. రైట్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. ఇలా పీటర్ మాస్టర్ చాలా బాగా చేశారు, అండ్ శేఖర్ మాస్టర్ కూడా ఆ నెంబర్స్ ఎంత బాగా ఇచ్చాడు అంటే, నా బాడీ లాంగ్వేజ్కి కావాల్సిన విధంగా ఇచ్చాడు, ఆ స్టైల్స్ రాబట్టాడు, ఆ వింటేజ్ చిరంజీవి, ఆనాడు చిరంజీవిని గుర్తు తెచ్చాడంట. అంత ఇంత కాదు, ఇందాక మన పిఆర్ కాదు గీతా మన అనురాగ్ నాకు ఒక వీడియో పంపాడు, వాడు 2 ఇయర్స్ కూడా ఉన్నా లేదు తెలీదు, వాడు కూర్చు మీద నిలబడిపోయాడు, మదర్ గారు పట్టుకున్నారు, వాడు నాది తన సాంగ్ వచ్చేస్తుంది రవితేజ నేను కలిపి ఇలాగంటూ ఇలాగంటూ అది చూసుకున్నాడు పెప్పర్ 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 అని. వాడు వస్తుంటే అది మళ్ళీ ప్యాన్ చేస్తే వాళ్ళు లేదు ఇలా అనేస్తున్నాడు, వాడు కూర్చున్నాడు, వాడు చేతులు పెడితే అనేస్తున్నాడు, అనేసి నోట్లో విజిల్ పెట్టి విజిల్ వేసేస్తున్నాడు. రవి అనిపించింది మరి ఆ ఏజ్ కూడా మనం పట్టేసాము, పట్టి మన జోబులో తోపేసుకున్నాం, వాడు ఎక్కడికి పోడాడు, వాడికి ఇప్పుడు 2 ఇయర్స్ 20 ఇయర్స్ వచ్చేంత వరకు మన గ్యారంటీ మన లైఫ్. అందుకనే అనురా మీ ఫ్రెండ్కి చెప్పు, ఆ అబ్బాయిది నాకు వీడియో పొమ్మను, నేను ఇన్స్టాలో రేపెండ్లో పెడతాను దాన్ని, అది బ్రహ్మాండమైన ఉంది అది. మరి చాలు ఆ రేంజ్ వాళ్ళు మనకు వచ్చారంటే అటు చూసి దుప్పటి లాగేసుకోవడమే అంటే, ఛాన్స్ ఇవ్వకూడదు యంగ్స్టర్స్కి. అలాగా మన అబ్బాయి ఇలా జరుగుతూనే ఉంటుంది అబ్బాయి, ఇంకా యంగ్ యంగ్గానే ఉంటాం, ఇంకా హుషారుగా ఉంటాము, ఇంకా యంగ్ 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 గర్ల్తో కూడా మనం చేస్తూనే ఉంటాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.